కోవిడ్ కూడా లిమిటెడ్ ఉంది, కోవిడ్ కంప్లీట్ రెస్ట్రిక్ట్ అక్కడ లేదు. వాళ్ళు పోయి పరామర్శ వస్తాను, హాస్పిటల్కి వెళ్తాను, నేను హాస్పిటల్ పోయినాను. ఆయన నాటుకోండి ధర్నా, ఆయన నాటుకోండి గ్యాదరింగ్ దేని పర్మిషన్ కోవిడ్ ప్రకారం వాట్ ఇది కోవిడ్ వాట్ ఇది 144 అక్కడ నిన్న పెందుతా స్వామి చేయండి 30 మంది అంబులెన్స్ ఓపెన్ చేస్తే మీ కళ్ళు మీ పోలీసులు ఎంతమంది ఉన్నాం ఆయన కామన్ పర్సన్ I have right to eat to meet them of public. You cannot restrict without any you can declare 144 you are not 144 declare cheyandi pothanu red gun declare cheyandi pothanu covid kada mo chestunnaru covid entha mandi permission undi 10 mandi varaku undi ela cheyandi 10 mandini మేము వెళ్తామండి ఎందుకు వెళ్ళండి మీ మాట్లాడు దేశంలో చెప్పండి డిఎస్పీ గారు ప్రజాస్వామ్యం ఉందా లేదా దేశంలో నిన్న ఒకటే కాదు కదా సార్ 30 మంది అంబులెన్స్ ఓపెన్ చేశారు వెళ్ళండి మీకు నన్ను ఎవరు డిక్లేర్ చేయండి పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేదు నథింగ్ విజిట్ నేను పుణమా వినండి నేను ధర్నాకి తీసుకోవాలి పర్మిషన్ నేను నిరసన విజిట్ చేయడానికి ఏముంది పెంచండి వెనక్కి పోతాను ఒకటి కోవిడ్ ఉంది సార్ కోవిడ్ నాకు తెలుసమ్మా రోజుకి మనకి వినండి నిన్న కోవిడ్ ఉంటే నిన్న పెళ్లి పిఎస్సీలో 50 మంది ఎలా ఎలా చేశారు మీరు ప్రస్తుతం చూడండి ఎలా ఎలా చేశారు మీరు అది హాస్పిటల్లో అది హాస్పిటల్లో ఎలాగెలా చేశారు 50 మంది నిన్న నిన్న ఎలాగెలా నిన్న చెప్పండి అంటే గవర్నమెంట్ గురువులా ఎమ్మెల్యే గురువులా వైసీపీ గురువులా విజయసాయి కేకలు కట్ చేశారు 100 మంది ఇక్కడ గవర్నమెంట్ కళ్ళు కళ్ళు లేవని పోలీసులకి ఉందా పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో నేను ర్యాలీ పెట్టాను అనుకోండి కోవిడ్ ఎలా పెట్టాము కోవిడ్ రూల్స్ ప్రకారంగా ధర్నా చేయకూడదు కోవిడ్ రూల్స్ ప్రకారంగా మేము ఊరేగింపు చేయకూడదు కోవిడ్ రూల్స్ ప్రకారం పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు ఐ నో వెరీ వెల్ విజిట్ చేయకూడదు ఉంది అంటే ఓనర్ ఎవరైతే ఇచ్చా కప్పమ్మా బాబు సపరేషన్ డిపార్ట్మెంట్ కాదు ఎవరికైతే అలర్ట్ చేస్తున్నామో వాళ్ళకి అప్పలేసుకున్నారు చేస్తే శుభ్రం చేసుకుంటారు 120 చేసుకుంటారు 100% అయిపోయి 15 మంది ఇంట్లో ఇంట్లో తీ ఓట్స్ అయిపోయినాయి ఓన్లీ పెయింటింగ్ అంటే ఓన్లీ 5% ఓన్లీ శాలరీ సరే సరే ఒకసారి తండ్రి కలిగి ఇది మొత్తం అయిపోయినాయి పెయింటింగ్ కూడా దగ్గర దగ్గరకు వచ్చేసింది ఓన్లీ 5 డేస్ 10 డేస్ లో పెయింటింగ్స్ అయిపోతాయి కంపేర్ కంపేర్ అక్కడికి వెళ్తాం చూసారు కదా మీరు పెయింట్ అయిపోయింది ఫ్లోరింగ్ అయిపోయింది శానిటరీ ఫిట్టింగ్ రెడీగా ఉంది ఎవ్రీథింగ్ రెడీ చూడండి అమ్మా కాంట్రాక్టర్కి మనం ఓడిపోయిన తర్వాత పేమెంట్ ఇవ్వకపోతే కాంట్రాక్టర్ ఆగిపోయినాడు ఇంతే కాదు ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని ఆపేశారు షూర్ నేను పరికరాలు లేని కానీ పోరాడతాను హామీ ఇవ్వడం ఎలా ఇస్తారు హామీ నేను అవునమ్మ తల్లి మరి ఇల్లు ఇచ్చిన 6 నెలలు ఓడిపోయినాను పేరు కోటమ్మ ఇచ్చిన 6 నెలలు ఓడించి ఇంటి పంపించారు కాదు కానీ ఇంటి పంపించారు సగతంగా అంటున్నారు
అడగకుండా ప్రజలు అంటారు మిమ్మల్ని తప్పు ఓడించారు తప్ప మిమ్మల్ని తల్లి నెల నిలిగాదా తల్లి మామూలుగా జనరల్ గా అంటే మనం ఓడిపోయాం కదా జనం నుంచి వచ్చింది కదా మీరు కాదు ఇంకోనే ఓడించారు కదా గంగవారు అతనికి గంగవారంలో మీటింగ్ పెట్టి చెప్పవా నీకు ఎక్కడో కాడ ఇల్లు ఇస్తాను చెల్లెమ్మా అని ఇంకో ఇల్లు వచ్చింది సంతోషం అలా ఆనందం ఉంటే మాకు రాజకీయం ముఖ్యం కాదు మాకు ఇది ఐదోసారి ఐదు సార్లు గెలిచాను మూడు సార్లు ఓడి 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 కాదు కాదు మీ సంతోషం కూడా నా కోరిక అది ఏ పార్టీ అయినా ఎవరైనా తన దక్తిగా వెళ్ళిపోవాలి అది నా బాధ సరే ఓకే చూశారమ్మా ఇవాళ మేము వచ్చింది కూడా చూశారు మీ ప్రెస్ కూడా చూశారు 90% పూర్తి అయిపోయింది 95% సంవత్సరం కాలంగా మరి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను సంవత్సరం కాలంగా ఏం పాపం చేశారు లబ్ధిదారులు బొత్స గారు చెప్పారు 5 లక్షలు పూర్తి అయ్యాయని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలి సంవత్సరం కాలంగా 5% ఇంటర్ది ఎంత అవుతుంది బస్సా మంత్రి గారు జగన్ గారు ఒక నెలకి 4,000 3,000 అక్కడ సంవత్సరానికి ఎంత 12x4 80,000 దగ్గరితే సంవత్సరానికి నీ వల్ల నష్టపోయినారు ఈవేళ 80,000 సొంత ఇంట్లో నాకు లేదు లబ్ధిదారులు కూడా రాజకీయాలు చేస్తున్నారు నేను బొత్సా గారిని జగన్ డిమాండ్ చేస్తున్నాను తర్వాత అరెస్ట్ అంటే మా ప్రజాస్వామ్యంలో ఎక్కడున్నాం మనం మాట్లాడితే విజిట్కి వచ్చి అరెస్టు ఎందుకు అలా లోపాలు బయలుపెడతాయని అలా పాపాలు బయలుపెడతాయని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయరు 5 లక్షలు నా కాన్స్టిట్యున్సీలో 11,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయి 11,000 బొత్స గారు మినిస్టర్ గారు రెడీగా ఉన్నాయి మీరు హ్యాండ్ ఓవర్ చేయడానికి 500 కంప్లీట్ అయిపోయినాయి 5,000 మంది లబ్ధిదారులు మీరు ఏడిపిస్తున్నారు 5,000 ఎంత అయింది నెలకి 25 కోట్లు పేదవాడు డబ్బులు నష్టపోతున్నాడు ఇదే పేదవాడి ప్రభుత్వం చూసే చక్కనే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నీట్గా ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు అన్ని కూడా లబ్ధిదారులు రాజకీయాలు చేయకండి పీవన్ ఎవరైతే ఉన్నారో అరుగులు అందుకుని ఇవ్వాలి మేము ఉద్యమాలు ఆపం మీరు కొనసాగిస్తాం మేము అదే ప్రజాస్వామ్యం లేదు వాళ్ళ అవినీతి బయట అసమర్థత వాళ్ళ అసమర్థత బయటపడతాయని పేద ప్రజలు తిరగబడతారని ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవరు చూడాలని పంపించారు మళ్ళీ అరెస్ట్ చేయడం అది పెర్మిషన్ వాళ్ళు పెట్టలేదండి అంటే 3 నెంబర్స్ కరెక్టే కానీ పోలీస్ పెర్మిషన్ తీసుకోవాలి ఎనీ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పర్యటన వచ్చినందుకు తీసుకున్నారు సార్ అదుపులోకి పర్యటన ప్లస్ కోవిడ్ ఒకటి ఉందండి ఆ పెందు అండి పెందూరు స్టేషన్ సార్ కోవిడ్ ఎవరికైనా వర్తిస్తుంది ఎనీ వన్ అండి ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా మనం ఏం చేస్తున్నాం గతంలో కారులో ఇద్దరే వెళ్ళాలన్నాను వితౌట్ డ్రైవర్ కానీ మనం కేసులు పెట్టాం అంటే 3 నెంబర్స్ వెళ్ళొచ్చు అని మీరే అన్నారు కదా 3 నెంబర్స్ వెళ్ళొచ్చు కానీ వెనకున్న ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరిగినా సరే 100 సంఖ్యలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా మంది కూడా మేము ఎదురు చూస్తున్నాం చూస్తున్నాం దాంట్లో మీరు డిపార్ట్మెంటల్ కూడా దగ్గర చాలా సార్లు చూస్తున్నారు వాళ్ళ మీద కేసులు మినిస్టర్ గారు ప్రాబ్లం దగ్గర కూడా ఇప్పుడు జనాలు అలాగే ఉన్నారు సార్ అంటే వాళ్ళు ఏమైనా అడుగుతారేమో వాళ్ళు ముందుగా తీసుకెళ్ళిపోయారు సార్ కానీ అక్కడ ఉన్న పబ్లిక్ మీటింగ్ ఉన్న పబ్లిక్ చట్ట ప్రకారంగా పోలీస్ పర్మిషన్ లేదు ఒకటి రెండోది కోవిడ్ ఉన్నటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ముగ్గురే రమ్మన్నారు వస్తామన్నారు ఏదో చెప్పారంటది మనకు ఎవరికి పర్మిషన్ పెట్టలేదు కానీ ఆ ముగ్గురితో పాటు మరొక 10 మంది ఎక్స్ట్రా వచ్చారు 15 మెంబర్స్ మోర్ దాన్ 15 అయ్యారు మేము ఎక్కడి నుంచే వెళ్ళిపోమన్నా వాళ్ళు వెళ్ళాము విజిట్ చేస్తాం చాలా చోట్ల సార్ జరుగుతుంది సార్ టైం కాదు కదా ఇది టైం కాదు కదా అవును సార్ అధికార పార్టీ నిన్న 2 ప్రోగ్రామ్స్ అయ్యాయి సార్ వైఎస్ఆర్ పెందుర్తిలోనే ఎమ్మెల్యే గారు మరి అక్కడ ఎవరిని అదుపులో తీసుకెళ్ళదు సార్ అంటే అది అది కావాలంటే మేము పెడతాం వీడియోస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి వార్తల్లో వచ్చాయి ఈ యొక్క పర్టికులర్ గా ఈ ఏరియాలో మాత్రం మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అదే కాదు చట్ట ప్రకారంగా మనం తీసుకోవడానికి లేదండి వాళ్ళు వచ్చి ఎవరు మాట ప్రోగ్రామ్ 2 దగ్గర కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సార్ పక్కనే ఆ విజువల్స్ కూడా మీకు కాలని పంపిస్తాం సార్ అది నేను చూడలేదు అది కాదు సంబంధం లేదు ఈ దీని వరకు అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి